పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రపంచంలో 50,000 మంది, భారతదేశంలో కొన్ని వందల మంది జర్నలిస్టులు, మేధావులు, రాజకీయవేత్తలు, హక్కుల కార్యకర్తలు వీళ్ళందరి ఫోన్లను హ్యాక్ చేశారు అనే ఆరోపణలను బయటపెట్టడంలో అంతర్జాతీయంగా వార్తా కూటమిలో భాగస్వామిగా వ్యవహరించిన వైర్ పత్రిక మీద ఈరోజు పోలీసులు దాడి చేశారు. పోలీసులు వైర్ పత్రిక కార్యాలయంలోకి వచ్చేసారు. ఎందుకు వచ్చారు అంటే, ఏదో ఇండిపెండెన్స్ డే సందర్భంగా, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము రొటీన్ చెకప్ చేసుకుంటూ అందుకోసం వచ్చాము అని వాళ్ళు చెప్పారు. కానీ ఇది రొటీన్ చెకప్ కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని వినోద్ ఎవరు, స్వర భాస్కర్ ఎవరు, మీకు ఆధారాలు ఎలా దొరికాయి ఇలాంటి ప్రశ్నలు వేశారు అని వైర్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన తర్వాత ఆ ఢిల్లీకి సంబంధించిన డీసీపీ దీపక్ కూడా ఒక ట్వీట్ చేస్తూ, మేము రొటీన్గానే వెళ్ళాము, ఇంతకంటే ఏం లేదు, ట్వీట్లో అడిగారు కాబట్టి మేము కూడా ట్వీట్లోనే సమాధానం చెప్తూనే ఉన్నారు. ఈ లోపల పోలీసులకు అనుకూలంగా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఇంకో కొన్ని వెబ్సైట్స్ కొన్ని కథనాలు ప్రచారంలో పెట్టాయి. వీళ్ళు చాలా చేశారు, చాలామందికి సహకరించారు. అలాంటప్పుడు వెళ్తే తప్పేముంది? పైగా వీళ్ళు అక్కడ బిల్డింగ్లో వీళ్ళ కార్యాలయానికి బయట పేరు పెట్టలేదు. పేరు పెట్టలేదు కాబట్టి సందేహం ఏంటని తెలుసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళ లీజ్ అగ్రిమెంట్ ఏంటి, అందులో ఏం పేరుంది, ఇలాంటివన్నీ కూడా స్పష్టంగా లేవు అని ఇలాంటి ఆరోపణలన్నీ అందులో గుప్పించారు. అంటే ఇప్పటివరకు అసలు పెగాసస్ స్పైవేర్ వాడడమే పెద్ద ఘోరమని చెప్తూ ఉంటే, దాన్ని బయట పెట్టినందుకు వైర్ పత్రిక మీద దాడికి, వైర్ వెబ్ పోర్టల్ మీద దాడికి ప్రయత్నించడం అన్నది, పోలీసులు వెళ్ళడం అన్నది ఒక పత్రికా కార్యాలయంలోకి, మీడియా కార్యాలయంలోకి ఎంత దారుణమో చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్స్ గిల్డ్ ఇప్పటికే పెగాసస్ను ఖండించింది. దీని మీద సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని కూడా కోరింది. కాశ్మీర్లో కూడా ఇలాంటివి బయటకు వస్తున్నాయి. ఈ సమయంలోనే పెగాసస్ను సరఫరా చేసిన ఎన్ఎస్ఓ కంపెనీకి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు ముఖ్యమైన బాధ్యులు వాషింగ్టన్ పోస్ట్తో మాట్లాడారు. వాళ్ళు ఒకరేమో హుల్సే, ఇంకొకరేమో లావాస్ అనే పేర్లు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఏమంటారు, 2010లో ఈ కంపెనీ స్థాపించారు. ప్రపంచంలో ఫోన్లను వినడానికి ఇదివరకు వైర్లను వాడేవాళ్ళు, అప్పుడు ల్యాండ్ ఫోన్సే ఉండేవి. మొబైల్స్ వచ్చిన తర్వాత ఆ పద్ధతిని వాడటం చాలా కష్టంగా మారింది, చాలా తప్పులు కూడా జరుగుతున్నాయి. అందుకని ఏదైనా ఆధునికంగా చేయాలి స్పైవేర్ అనే దీంట్లో మేము సదుద్దేశంతో దీన్ని కనిపెట్టాము. ఇది ప్రభుత్వాలకు మాత్రమే ఇవ్వాలన్నాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇజ్రాయిల్కు ప్రపంచ దేశాలతో చాలా కాలం సంబంధాలు లేవు కాబట్టి ఇలాంటి రహస్య పరికరాలు, నిఘా పరికరాలు, సైనిక పరికరాలు తయారు చేసి వాటి ప్రలోభంతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నించింది. అందులో భాగంగానే ఈ పెగాసస్ అనే దాన్ని కూడా వాళ్ళు ఆఫర్ చేయటం, సంబంధాలు పెంచుకోవటం ప్రారంభించారు. మేము ప్రభుత్వాలకు మాత్రమే ఇవ్వాలని చెప్పాము, కానీ అనేక ప్రభుత్వాలు దాన్ని దుర్వినియోగం చేశాయన్నది కూడా మా దృష్టికి వచ్చింది అని ఇప్పుడు ఈ ఎన్ఎస్ఓ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అధికారుల మీద కూడా భారతదేశంలో ఒక్క రోజులోనే 340 మంది అధికారుల మీద దాన్ని ఉపయోగించి నిఘా వేశారని, అంటే మొత్తం మీద ఇంకెంతమంది మీద వేసి ఉంటారు అనేది తెలియట్లేదు. ఈ దుర్వినియోగాన్ని మేము ఆపలేకపోయాము, మా దృష్టికి వచ్చింది. కానీ ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని. ఇంకోవైపున ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా దీన్ని ఇక మీద ఇలాంటి నిఘా పరికరాలు, ఎగుమతులు వీటిని కొంచెం నియంత్రించాలని కొంచెం హడావుడి ప్రారంభించింది. కానీ భారతదేశంలో ప్రభుత్వం మటుకు పార్లమెంట్లో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. పైగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దాడులు కూడా చేస్తూ ఉంది. ఇలాంటివి ఎంతకాలం సాగుతాయి? వీటిని సహించటం సరైందా అసలు?